హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 PhDలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. మిగతా వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన హోటల్ మేనేజ్మెంట్లో 3 ఇయర్స్ కోర్స్ చేయాలంటే ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆర్ ఇంటర్లో ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్? ఇప్పుడు మనకు 3 ఇయర్స్ డిగ్రీ హోటల్ మీద కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్ చేసిన అందరూ ఎలిజిబుల్. ఓ, ఎవ్రీబడి ఎవ్రీబడి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి, రైట్. సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చేస్తే? అయితే మన దగ్గర 3 ఇయర్స్ డిగ్రీ హోటల్ మీద కోర్స్ చేస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ జాయినింగ్ ఫస్ట్ ఇయర్నే 100% జాబ్ గ్యారంటీ అని బాండ్ పేపర్ రాసిస్తాం. మన ఇండియాలోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ బాండ్ పేపర్ రాసిస్తాం. సెకండ్ బెనిఫిట్ సరికి 3 ఇయర్స్ లో వన్స్ ఫ్రీ ఫారెన్ టూర్ ఉంటుంది. థర్డ్ బెనిఫిట్ సరికి 3 ఇయర్స్ కి 3 వాల్యూ యాడ్ అండ్ కోర్సెస్ ఉంటుంది. ఓకే. ఫోర్త్ సరికి 3 ఇయర్స్కి 3 ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తాం. 3 ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో ఇండస్ట్రియల్ ఇస్తాం. వావ్, ప్రాక్టికాలిటీ. ప్రాక్టికాలిటీకి వస్తాం. ఫుడ్ ఇండస్ట్రీస్, బెవరేజ్ ఇండస్ట్రీస్, చాక్లెట్, బిస్కెట్ ఇండస్ట్రీ లాంటివి తీసుకెళ్తాం. తర్వాత సరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పర్ ఇయర్ 35,000 స్కాలర్షిప్ వస్తుంది. ఈ విధంగా మన దగ్గర చదివిన వాళ్ళకి 5 బెనిఫిట్స్ ఉన్నాయి. 5 బెనిఫిట్స్ లో ఒకటి చెప్పారు సార్ ఇందాక మీరు, వాల్యూ యాడ్ కోర్సులు కూడా ఇస్తామని. ఎలాంటి వాల్యూ యాడ్ కోర్సులు, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎస్, ఇక్కడ మన దగ్గర చాలా హైలైట్ ఏంటంటే, ఒట్టి డిగ్రీలు ఇస్తుంటారు అందరూ. ఇక్కడ మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తో పాటు మనం వాల్యూ యాడ్ అనే కోర్స్ ఇస్తున్నాం. ఏంటి ఆ వాల్యూ యాడ్ కోర్స్ అంటే, ఈరోజు ఫస్ట్ ఇయర్కి 3 ఇయర్స్కి 3 వాల్యూ కోర్స్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకున్నా కూడా లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్, 10 లాక్స్ ఈవెంట్ చేసుకున్నా కూడా 20% ఉన్న కూడా 2 లాక్స్ వస్తుంది. మంత్లీ ఒక ఈవెంట్ చేసుకుంటే 24 లాక్స్ సంపాదించుకోవచ్చు. హైదరాబాద్ లో, బెంగళూరు, చెన్నై, కలకత్తా అన్నింటిలో ఈవెంట్స్ జరుగుతుంది అట్లా. సెకండ్ వచ్చేసరికి మనం బార్టెండింగ్ కోర్స్ ఈరోజు చాలా బాగుంది, అది చేసుకుంటే మంచి ప్యాకేజ్ వస్తుంది. థర్డ్ వచ్చేసరికి కార్వింగ్ లేదా కలర్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. అట్లాగే 3 ఇయర్స్కి 3 సర్టిఫికెట్స్ వస్తాయి కూడా. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తో పాటు 3 సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం వాల్యూ యాడ్ కోర్స్. ఇప్పుడు జాబ్ గ్యారంటీ డే వన్నే అని అంత సర్టిఫైడ్ గా బాండ్ పేపర్ మీద ఇస్తున్నారని అంటే ఎలాంటి ట్రైనింగ్ స్కిల్స్ పిల్లల పైన డెవలప్ చేస్తారు? ఎస్, ఈరోజు మన దగ్గర ఇంకో స్పెషల్ హెల్ప్ ఏంటంటే, 6 టైప్స్ ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మంత్లో 4 వీక్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఏం చేస్తామంటే 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఇస్తాం. మండే వచ్చేసరికి, ఇప్పుడు ప్రతి కంపెనీకి జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ ఉంటారు కదా, ట్రైనింగ్ మేనేజర్, ఇట్లాగా వాళ్ళు ఏమిటంటే హెడ్స్ అంటాం, అంటే లీడర్, కంపెనీకి లీడర్ లెక్కనే. అందువల్ల మండే లీడర్షిప్ స్కిల్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ట్యూస్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, అది ఎవ్రీ ట్యూస్డే ఇస్తాం. ఇక వెన్స్డే ఏ జాబ్ కూడా వెళ్ళినా కూడా ఇమీడియట్గా సెలెక్ట్ అవ్వాలి, దాని మీద మనం ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తాం. ఇక థర్స్డే వచ్చేసరికి ఎనాలిటికల్ స్కిల్స్, లైఫ్ని ఎలా విశ్లేషించుకోవాలి, జాబ్ని ఎలా విశ్లేషించుకోవాలి, ఎలా ఎనాలిటికల్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, అంటే వాళ్ళ చదువుతున్న సబ్జెక్ట్స్ స్కిల్ పరంగా ఎలా ఎదుకోవచ్చు, ఇందాక మనం కల్నరీ స్కిల్స్ అని అలాగా. ఇక 6th వచ్చేసరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్, అది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి హెడ్ పొజిషన్కి వెళ్తున్నాయి కదా, మంచి ప్యాకేజ్ వచ్చేది, అందరిలాగా ఎంప్లాయ్ చేస్తే చిన్న ప్యాకేజ్ ఉంటుంది. హెచ్ఆర్ అంటే, ట్రైనింగ్ అంటే, జిఎం అంటే, సియూ అంటే, బీడు అంటే, ఇవన్నీ హెడ్ పోస్టులు. అందువల్ల ఇంటర్ పర్సనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, ఇంటర్ పర్సనల్ అంటే తన గురించి తనకేం తెలుసు, తన గురించి తనకి ఏం తెలియదు, దాని మీద చాలా స్పష్టమైన క్లారిటీ వస్తుంది. అలాగా మండే టు సాటర్డే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 టైప్స్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. సార్, ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా మనల్ని మనం ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు స్కిల్ఫుల్గా టర్న్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా ప్రతి ఇండివిజువల్ని ఇంప్రూవ్ చేయడానికి 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఒకటి ఎక్కడ లేని విధంగా మన ఇన్స్టిట్యూషన్లో అడాప్ట్ చేశారు, ఒకసారి దాని గురించి చెప్పండి. ఎస్, ఇప్పుడు మనం ఇందాకల ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ మంత్లో 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, అంటే ఈ థింకింగ్ని మంచిగా అలవాటు చేసుకుంటే మంచి ఐడియాస్ వస్తాయి. మంచి ఐడియాస్ ఉంటేనే కదా కంపెనీ హెడ్కి నాకు ఇలాంటి ఐడియా వచ్చింది, ఇలా చేస్తే మంచి కంపెనీ బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉండాలి.
ఒక జనరల్ మేనేజర్కి లేకపోతే ఒక సీఈఓకి లేకపోతే కంపెనీ ఎండీకి చైర్మన్కి మన దగ్గర ఉన్న ఐడియాస్ పోయి మనమే సర్వ్ చేసి చెప్తుండాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మండే పాజిటివ్ థింకింగ్ మీద మంచి నాలెడ్జ్ ఇస్తాం. పాజిటివ్ థింకింగ్ ప్రతిదీ పాజిటివ్గా తను తనకు ఏ జరిగినా కూడా నాకు ఇది మంచి జరిగింది అనుకోవాలి, తన మీద మంచి స్టోరీ ఉంది, అది మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి దాని మీద ఒక అద్భుతమైన స్టోరీ అంటే మంచి పొజిషన్కి వెళ్తారు. ఏ జరిగినా కూడా పాజిటివ్ తీసుకునే శక్తి ఉంది, దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. టూ చేసేసరికి క్రియేటివ్ థింకింగ్, వెనసడేసరికి లేటరల్ థింకింగ్, తరసడేసరికి ఇన్నోవేటివ్ థింకింగ్, ఫ్రైడే వచ్చేసరికి లాజికల్ థింకింగ్, సాటర్డే వచ్చరికి విన్ విన్ థింకింగ్. ఎంప్లాయీస్లు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒకరికొకరు పడదు, ఉన్నదే తక్కువ మంది 30 ఎంప్లాయీస్ అక్కడ కూడా పేచీలే, అందుకే సక్సెస్ కాలేకపోతున్నారు, మంచి పొజిషన్ రాలేకపోతున్నారు, మంచి ప్రమోషన్ రాలేకపోతుంది. దాని మీద విన్ విన్ థింకింగ్, యాటిట్యూడ్ ఎట్లా పెట్టుకోవాలి, నేను గెలవాలి మీరు గెలవాలి, ఇద్దరం కలిసి పనిచేస్తే టీమ్గా పనిచేస్తే సక్సెస్ అవుతాం. ఇలాగా చేయటం వల్ల అంటే మంచి ఐడియాస్ వస్తాయి, మంచి థింకింగ్ పవర్ పెరుగుతుంది, ఆలోచన శక్తి ఆలోచన సామర్థ్యం ఉంటాం, అది పెరిగిన వాళ్ళే లాక్స్ క్రోర్స్ సంపాదిస్తున్నారు, అది మన దగ్గర. జనరల్ గా ఉన్న అపోహ బయట ఏంటంటే సార్, హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే కోర్స్ తీసుకుంటే ఒక షెఫ్ లాగానో ఒక వెయిటర్ లాగానో ఒక క్యాషియర్ అక్కడ ఆ పరిమితే ఉంటాయి అనుకుంటారు. మేనేజరియల్ పోస్ట్ వరకు కూడా వెళ్లే కోర్సులు ఉంటాయని చాలా మందికి తెలియదు, అవును, వాటి గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది హోటల్ మేనేజ్ కోర్స్ అంటే అనగానే ఏంటంటే ఇది కుకింగ్ సర్వీస్ పోస్టులు చెఫ్ సర్వీస్ పోస్టులు అనుకుంటారు, కాదు కాదు. దీంట్లో హోటల్ పక్కన మేనేజ్మెంట్ అనే పదం ఉంది, అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అవుతారు కాబట్టి మేనేజర్ జాబ్స్ వస్తాయి. ఎలాంటి జాబ్స్ వస్తాయి? జిఎం అంటే జనరల్ మేనేజర్, టిఎం అంటే ట్రైనింగ్ మేనేజర్, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, బిఎం అంటే బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఎంఎం మార్కెటింగ్ మేనేజర్. నేను చెప్తూ చూడండి అన్నిట్లో ఎంఎంఎం అని వస్తుంది. బీడిఓ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్గా లెక్చరర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కాలేజెస్ ఉంటాయి కదా హోటల్ కాలేజ్, ఇప్పుడు ఎంఏ చేస్తే లెక్చరర్స్కి ఎట్లా వెళ్తారు పీజీలు చేస్తే, అలాగే ఇక్కడ కూడా మరి లెక్చర్కి వెళ్ళిపోవచ్చు కదా ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపాల్గా. ఇలాంటి పోస్టులు ఉన్న సంగతి చాలామంది తెలీదు. హోటల్ మీద కూర్చోగానే ఏదో హోటల్స్ జాబ్ చూపిస్తున్నారు, అలా కాకుండా మన దగ్గర చదివిన వాళ్ళకి మంచి మేనేజర్ జాబ్స్ కూడా ఇప్పిస్తున్నాం. జాబ్ గ్యారంటీ నుంచి మేనేజరియల్ పోస్ట్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ పోస్ట్ వరకు, వాట్ అబౌట్ ద ప్యాకేజెస్? ప్యాకేజ్ సరికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జీవన్ వీసా మీద యుఎస్ఏ పంపిస్తున్నాం. బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి మినిమం 10 లాక్స్ ఇప్పిస్తున్నాం, యావరేజ్ స్టూడెంట్స్ కి 30 లాక్స్ ఇప్పిస్తున్నాం. 30 లాక్స్ డివైడ్ బై 12 మంత్స్ 2.5 లాక్ పడుతుంది. కొద్దిగా అబౌవ్ యావరేజ్ అంటే క్లవర్ స్టూడెంట్ కి 60 లాక్స్ ప్యాకేజ్ పర్ మంత్ సరికి 5 లాక్స్. ఆ విధంగా జీవన్ వీసా మీద ప్లేస్మెంట్ ఇప్పిస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటే ఇంకా వేరే సెక్టర్స్ లో కూడా జాబ్ చేసుకోవచ్చు, లైక్ మీరు ఇచ్చే వాళ్ళు ఎంచుకునే కోర్సును బట్టి కదా. ఫర్ ఎగ్జాంపుల్, అయితే చాలా మంది అనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఓన్లీ హోటల్స్ లోనే జాబ్స్ చేస్తారు అనుకుంటారు, కాదు కాదు. దీంట్లో మొత్తం 8 సెక్టర్స్ ఉన్నాయి. 8 సెక్టర్స్ లో 8 కైండ్స్ ఆఫ్ జాబ్స్. ఏంటి 8 సెక్టర్స్ అంటే ఫస్ట్ సెక్టర్ సరికి హోటల్ ఇండస్ట్రీ, హోటల్స్ కాదు హోటల్స్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ఉంటాయి. థర్డ్ వచ్చరికి క్రూజ్ లైన్స్, షిప్లలో జాబ్స్ ఉంటాయి. ఫోర్త్ వచ్చరికి టూరిజం సెక్టర్ జాబ్స్ ఉంటాయి. టూరిజం అనేది బ్యూటిఫుల్ కంట్రీస్ స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ తీసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే కాలేజీలో లెక్చరర్స్ గా ప్రిన్సిపల్ వెళ్ళచ్చు. సిక్స్త్ వచ్చరికి రిటైల్ సెక్టర్, డిమార్ట్, హెరిటేజ్, మోరు, స్పెన్సర్, డెకత్లాను, ఇలాంటివన్నీ బాగా స్ప్రెడ్ అయిన రిటైల్ సెక్టర్ ఆటలో జాబ్స్ ఉంటాయి. తర్వాత రైల్వేస్ జాబ్స్ ఉంటాయి. తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్స్ ఉంటాయి. ఇలాగా 8 సెక్టర్స్ లో మేనేజర్ జాబ్స్ ఉన్నాయి. ఈ విషయం చాలా మంది తెలియదు, మన కాలేజ్ చదివిన వ్యక్తులకి ఇలాంటి సెక్టర్ జాబ్స్ ఇప్పిస్తున్నాం. ఎస్, సో ఫైనల్ గా సార్, నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఒకసారి మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే గనక మంచి జాబ్ తో పాటు మంచి ప్యాకేజ్ కూడా వస్తుందని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి.